वेलकम टू नेने एमएलए कार्यक्रम ना तो उन्नारु बंडी रमेश कांग्रेस पार्टी अभ्यर्थिगा कूकटपल्ली नियोजकवर्गम नुंची आयन बरिलो उन्नारु मरी तक्कुव समयं एलांटी कार्याचरणतो ముందుకు వెళ్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రమేష్ గారు నమస్తే అండి నమస్తే బ్రదర్ సార్ కూకట్పల్లి ఎమ్మెల్యేగా మీరు ఇంతవరకు అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి పని చేశారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు బరిలో నిలబడుతున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు ముందుగా నేనే ఎమ్మెల్యే కార్యక్రమానికి వెల్కమ్ చెప్తూ ఈ కుకట్పల్లి నియోజకవర్గానికి కాబోయేది నేనే ఎమ్మెల్యే ఎలా అంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలే దానికి ముఖ్యమైన కారణం మీ గెలుపుకు కారణం నా గెలుపుకు కారణం నెంబర్ 2 ఇక్కడ ఏదైతే పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు గత 100 సంవత్సరాలుగా అంటే అప్పటి నుంచి కాంగ్రెస్ కుటుంబాలు కుటుంబాలు వాళ్ళ పిల్లలు 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 ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలుపించుకోవాలి అనే దాని మీద మన బోర్డర్ లో గనుక సైనికులు ఎలా దేశం కోసం పోరాటం చేస్తారో అలా ఇవాళ కుకట్పల్లి నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ పార్టీని మేము గెలుపించుకోవాలి మా నాయకుడు వచ్చాడు రమేష్ మా అధిష్టానం అతన్ని అన్ని విధాల అసిస్ట్ చేసి అతన్ని ఇక్కడ పంపింది కాబట్టి అతను గెలుపు తద్యం రాబోయే రోజులు మావే అనే ఒక ధీమాతో ఇవాళ మా కార్యకర్తలందరూ కూడా పని చేయడం జరుగుతా ఉంది ఒక క్వశ్చన్ సార్ మొన్నటి వరకు మీరు షేర్లింగంపల్లి నియోజకవర్గం మీద కాన్సంట్రేషన్ చేశారు సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ టికెట్ కూడా ఆశించినట్టు ప్రచారం జరిగింది మరి అక్కడ టికెట్ దక్కకపోవడంతోనే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరి కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారా బ్రదర్ రాజకీయాల్లోకి నేను ప్రజాసేవ చేయాలనే ఒక సదుద్దేశంతో వచ్చా ఈ హైదరాబాద్ మహానగరం నాకు అన్ని ఇచ్చింది నా వంతుగా ఏ సమాజానికి సేవ చేయాలి పేద ప్రజలకు సేవలు అందిద్దాం అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో నేను నా సేవా సంస్థ ఒకటి స్థాపించుకొని కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో ఈ ఇంతకంటే దీనికి పవర్ యాడ్ అయితే మరింత సేవలు వాస్తుగా చేయగలం ప్రజలకి అని భావించి నేను రాజకీయాల్లో అడుగుపెట్టడం జరిగింది మరి గడిచిన 20 సంవత్సరాలుగా నా సేవలన్నీ నా అదృష్టమో మరి నా దురదృష్టమో తెలియదు కానీ ఇప్పటివరకు నేను చేసిన సేవలన్నీ ఆ పార్టీలకు సేవ చేయడం సరిపోయింది కానీ నేను ఏదైతే ఆకాంక్షించి రాజకీయాల్లోకి వచ్చానో ప్రజలకు సేవ సాధ్యపడలా మా అమ్మ సోనియా గారు అది గమనించి మా సోదరుడు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ అలాగే ఇక్కడ నాతో పాటు మరి మేమందరం కలిసి ఇంతకుముందు కూడా పనిచేసాం మరి రేవంత్ అన్న మరి నా గురించి ఎప్పటి నుంచో ఆయన ఎంక్వైరీ చేస్తున్నాడు అరే బండి రమేష్కి ఒక తపనుంది మరి అతనికి ఎందుకో కానీ అవ్వలేదు ఇతనికి ఇదైతే బాగుంటుందనే ఒక ఆలోచన చేసి అతను ఎప్పటి నుంచోనే మరి నన్ను ఇవాళ ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇది పైదాకా తీసుకెళ్ళి ఈ నియోజకవర్గానికి రమేష్ అయితే బాగుంటాడని చెప్పి అధిష్టానానికి చెప్పి ఒప్పించి నాకు ఈ సీటీపీ ఇచ్చాడు మా రేవంత్ అన్న అంటే రమేష్ గారు ఒక విషయం చెప్పండి మీకు కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది మీరు షేర్లింగంపల్లి నుంచి వలస వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది దీన్ని ఎట్లా చూస్తారు బ్రదర్ నాకు ఈ ప్రాంతంతో 1983 సంవత్సరం నుంచి సుపరిచితుడిని నేను 83వ సంవత్సరంలో హైదరాబాద్ ఆల్విన్ లిమిటెడ్లో నేను ఉద్యోగం చేసిన పక్కనే ఉన్న సనత్ నగర్ కంపెనీ దగ్గర దగ్గర 83 96 వరకు దగ్గరే 12-13 సంవత్సరాలు ఆ కంపెనీలో ఉద్యోగం చేసిన వ్యక్తిగా ఈ ప్రాంతం మొత్తానికి నేను సుపరిచితుడిని అంటే అప్పటి నుంచి
ఆల్విన్ సోదరులు ఇవాళ ఫతేనగర్లో ఉన్నారు, బాలానగర్లో ఉన్నారు, ముసపేటలో ఉన్నారు, బాలాజీనగర్లో ఉన్నారు, కేపీహెచ్పీలో ఉన్నారు. ఎక్కడ చూసినా మా సోదరులు ఉన్నారు. అప్పటి నుంచి నాకు ఇక్కడ పరిచయాలు, నాకు ఉన్న మరి అందరితో సహృద్భావమైన సంబంధాలు కానీ వాళ్ళ నాకు అవి బ్రహ్మాండంగా ఉపయోగపడతా ఉన్నాయి. ఇంకోటి, శేరిలింగంపల్లి కుకుట్పల్లి అని మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఈ నేషనల్ హైవే 65ని తీసుకుంటే మనం రోడ్డుకి కుడి పక్కన శేరిలింగంపల్లి ఉంటే రోడ్డుకి ఎడం పక్కన కుకుట్పల్లి ఉంది, అదే తేడా. ఓన్లీ మధ్యలో అడ్డే కానీ అదే జనాలు, అదే పరిచయాలు, అదే సంబంధాలు నాకు ఉన్నాయి. కాబట్టి శేరిలింగంపల్లి అయినా కుకుట్పల్లి అయినా నాకు రెండు రెండు కళ్ళే అనుకుని నేను అప్పటి నుంచి కూడా పనిచేసుకుంటూ వచ్చా. గడిచిన రోజుల్లో కూడా ఇక్కడ కార్పొరేటర్ల గెలుపులో కానీ, గడిచిన 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో మాధవరం కృష్ణారావు కానీ నేను ఇక్కడ అసెంబ్లీ ఇన్ఛార్జిగా, ఎలక్షన్ ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం, ఇక్కడ నాకున్న సంబంధాలు ఇవాళ నాకు బ్రహ్మాండంగా నా గెలుపుకి నాంది పలుకుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. రమేష్ గారు, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కుకట్పల్లి బాగా అభివృద్ధి చెందింది, జనాభా కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది, అంటే సుమారు 600,000 మంది ఓటర్లు ఉన్నారు. మీరు గతంలో పనిచేసిన క్రమంలో ఇప్పుడు ఇంతమందిని రీచ్ కావడానికి మీ దగ్గర ప్రణాళిక ఉందా? డెఫినెట్గా ఉంది బ్రదర్. అసలు ఈ కుకట్పల్లి అంటేనే ఇది ఒక మినీ ఇండియాలాగా మనం అభివర్ణిస్తుంటాం. సహజంగా అన్ని ప్రాంతాల అన్ని వర్గాల సమూహారమే ఈ కుకట్పల్లి నియోజకవర్గం. ఇటు సెటిల్ ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడి చక్కగా ఇక్కడ ఇచ్చేస్తున్నప్పుడు కానీ, మన తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మరి నివాసం ఏర్పరచుకుని ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఎంతోమంది ఇక్కడ బ్రహ్మాండంగా నివసిస్తున్నటువంటి ఏరియా కుకట్పల్లి. ఇటువంటి కుకట్పల్లి నియోజకవర్గంలో నేను ఒక ఉద్యోగస్తుడిగా, ఒక పారిశ్రామికవేత్తగా, ఒక రాజకీయ నాయకుడిగా నాకు చాలా మంచి సంబంధాలు ఇక్కడ ప్రజలతో ఏర్పడి ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఈ సంబంధాలే నాకు ఇవాళ గెలుపుకు నాంది. అవి చూసేవాళ్ళ మా కాంగ్రెస్ పార్టీ నన్ను ఇక్కడ అభ్యర్థిగా పంపడం జరిగింది. వాళ్ళందరూ నాతోనే ఉన్నారు. దగ్గర దగ్గర 450,000 పైచీలకు 460,000 పైచీలకు ఓటర్లు ఇక్కడ ఉన్నాయి. 425 దగ్గర దగ్గర బూత్లు ఉన్నాయి. నేను అందరినీ కలవటం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ నుంచి నా పాదయాత్రలు కూడా మొదలెడుతున్నా, నేను ప్రజల్లోకి పోతున్నా. కొత్తగా వచ్చా కాబట్టి మా లీడర్లందరినీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ, ఇవాళ నేను ఇక్కడ బాలానగర్లో ఆఫీస్ ఓపెన్ చేస్తే దగ్గర దగ్గర ఒక 4-5 వేల మంది జనాభా వచ్చి మా కార్యకర్తలు అన్నా మేము నీతో ఉన్నాం, నీ వెంటే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకుందామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ నాకు మరి వాళ్ళ సంఘీభావం తెలపడం కూడా జరిగింది. కాబట్టి ఇది పెద్ద పని అని నేను అనుకోను. ప్రజల్లోకి వెళ్ళిపోతా, ప్రజల మనిషిగా ఉంటా, ప్రజలతోనే ఉంటా, ప్రజలకు సేవ చేస్తా. ఏదైతే హైదరాబాద్ మహానగరం నన్ను ఇంత వాణి చేసిందో, ఆ మహానగరంలో ఉన్న ఈ కుకట్పల్లి ఒక నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రజానీకం ద్వారా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రమేష్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీకు చేరడానికి దోహదపడిన అంశాలు ఏమనుకుంటున్నారు? మరి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన నేపథ్యంలో, మరి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి ఆయన కూడా 16 పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళారు. అంటే ఇంకొక అదనంగా 10 పథకాలను కూడా మరి బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోతో మేము అధికారంలోకి వస్తున్నామని కాంగ్రెస్ అనుకుంటుంది. దీన్ని ప్రజలకి ఎట్లా తీసుకెళ్తారు మీరు? ఇప్పుడు పథకాలు, వాటి అమలు, బ్రదర్, ఈ పథకాలు రచించడం అనేది కేసీఆర్ గారికి వెన్నతో పెట్టిన విద్య. అంతే విద్య వాటిని ఎట్లా తొక్కేయాలి, వాటిని ఎట్లా నిర్వీర్యం చేయాలి, ఊరికే ప్రజల్లో ఒక ఇది క్రియేట్ చేయటం. మొహాలు తప్పితే ఇవాళ నేను అడుగుతున్న నువ్వు అడిగిన క్వశ్చన్కే, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడంగానే దళిత ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో ఓటేయించుకున్న వ్యక్తి దళితులకి ముఖ్యమంత్రి చేసిండా? నెంబర్ వన్.
ప్రభుత్వం వస్తే దళితులకు 3 ఎకరాలు పొలం ఇస్తానని వాగ్దానం ఇచ్చిండు ఇచ్చినా నిజంగా గడిచిన 100 ఏళ్లలో ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశం చేసినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేయింది ఏది లేదని అడిగితే ఇవాళ ఏదైతే మనం అభివృద్ధి అభివృద్ధి అని చెప్తున్నామో గడిచిన ప్రభుత్వాలు మన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గాని గడిచిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గాని బ్రహ్మాండంగా వాళ్ళు వేసిన బాటలే ఇవాళ మనకి ఆ ఫలాలు అందుకుంటూ మేమేదో చేశామని చెప్పి చెప్పుకోవటం తప్పితే మరి ఎయిర్పోర్ట్ నువ్వు తెచ్చావా ఔటర్ రింగ్ రోడ్ నువ్వు తెచ్చావా మెట్రో రైల్ నువ్వు తెచ్చావా నీ తెచ్చిన ఐకాన్ ఏంటి నువ్వేళ్ళ ఏదో ఇక్కడ మా లోకల్ లీడర్లు కూడా మేమేదో ఫ్లైఓవర్ కట్టామంటున్నారు నువ్వు కట్టింది ఆఫ్టర్ ఆల్ ఇక్కడ ఒక 2 ఫ్లైఓవర్లు ఉండొచ్చు ఆ రోజే రాజశేఖర్ రెడ్డి గారు 13 కిలోమీటర్ల ఫ్లైఓవర్ పీవీఎన్ఆర్ బ్రహ్మాండంగా మేదిపట్టు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అది ఘనత 13 కిలోమీటర్ల బ్రహ్మాండమైన అనుకున్న టైంలో కట్టి సాధించింది మనం కట్టింది ఆఫ్టర్ ఆల్ కిలోమీటర్ అర కిలోమీటర్ ఫ్లైఓవర్ సరే పరిస్థితులను బట్టి చేస్తుంటారు అదే మనం డెవలప్మెంట్ అని చెప్పుకోవటం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం కాబట్టి నేనేమంటున్నానంటే అభివృద్ధి అనేది ఓన్లీ పైన పటాలం లోన లటాలం లెక్కే ఉంది తప్పితే ఇక్కడ అభివృద్ధి ఏమి లేదు ఓన్లీ తార్ రోడ్లు వేసేసి దాని మీద తెల్ల లైన్లు కొట్టి అదే అభివృద్ధి అనుకుంటే కరెక్ట్ కాదు ఇది ఓన్లీ రొటీన్గా జరిగే అభివృద్ధి తప్పితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బ్రదర్ హరితహారం అశోకుడు మొక్కలు పెట్టాడు ఇవాళ మనం హరితహారం పెట్టేది ఏంది నువ్వు నేను పుట్టకముందు మన తాతలు పుట్టకముందే అశోక చక్రవర్తి రోడ్లు అప్పుడు మొక్కలు పెట్టాలని ఆ రోజు చెప్పాడు అప్పటి నుంచి నడుస్తున్న స్కీము ఇంట్రావరవర్ ఫెన్షన్ స్కీమ్ను తెచ్చి ఆ రోజు 50 రూపాయలు ఇచ్చారు తర్వాత 100 ఇచ్చారు పరిస్థితులను బట్టి మారితిని బట్టి వాళ్ళు 2000 ఇస్తున్నావు ఈ ఫెన్షన్ స్కీమ్ నువ్వు తెచ్చింది కాదే ఇదేది ఈ కళ్యాణ లక్ష్మీలు ఇవన్నీ నువ్వు తెచ్చింది కాదు అంతకుముందు కూడా రకరకాల స్కీములు ఉన్నాయి రకరకాల స్కీములకి నువ్వు పేర్లు మార్చేవాళ్ళ నేనేదో స్కీములు 100 స్కీములు తెచ్చానంటే తప్పది నా ఉద్దేశంలో ఇవాళ కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఏ పథకం అయినా సరే ఇవి మరి ఉచిత కరెంటు రాజశేఖర్ రెడ్డి ఇచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కదా చెప్పండి మీరు ఉచిత కరెంటు రైతులకు మరి రామారావు ఉన్నప్పుడే 50 రూపీస్ హాస్పవర్ పెట్టి ఆ రోజు ఆయన రైతులను ఎంకరేజ్ చేశాడు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు చూపించాడు ఆ రోజు హైటెక్ సిటీ కట్టే బ్రహ్మాండంగా ఐటీ సెక్టర్ ఇవాళ నువ్వేదో ఉన్న కంపెనీలు 2 కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి కరెంటు విషయం వచ్చింది కనుక నేను ఒకటి అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు థానా సభలకు వెళ్ళినప్పుడు రైతులకు 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి లేదు 3 గంటల కరెంటు చాలు ఇది ఇప్పుడు మీ కరెంటు మంటలు కాంగ్రెస్ అంటుకుంటున్నాయని చెప్పి ప్రచారం చేస్తారు అది రాంగ్ కాన్సెప్ట్ బ్రదర్ 3 ఎకరాలు ఉన్న రైతుకు 3 గంటలు ఇచ్చినా సరిపోతుందని అన్నాడు కానీ 3 గంటలు ఇస్తామని మేము అనలే ఆయన అన్న మాటని వీళ్ళు యాగి చేసి దాన్ని అర్థం మార్చారు చెప్తే ఆయన ఆ మాట అనలే రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పేదలకు అండగా నిలిచిన ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆరోగ్యశ్రీ పథకం ఏ రోజున ఈ పేదవారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళగలిగారా రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకత్వంలో తెచ్చిన మరి పథకం కాదా అది ఆ పథకం ద్వారా కదా ఇవాళ పేద ప్రజలందరూ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి బ్రహ్మాండంగా మరి ఇవాళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి చేసే వ్యవహారం ఇది రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన పథకం కదా అని నేను అడుగుతా ఉన్నా రమేష్ గారు ఒక విషయం చెప్పండి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ ఖాతాలో పడతాయి కనుక మీరు అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు ఎమ్మెల్యేలుగా గెలుస్తారనే ఒక నమ్మకంతోనే మీరు ఇప్పుడు పోటీ చేస్తున్నారా అసలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు మించి బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించింది దీంట్లో మీ ప్రచారం ఎలా ఉండబోతుంది ఈ మేనిఫెస్టో గురించి ఒక విషయం చెప్పాలి బ్రదర్ మేము మా సోనియా గాంధీ గారు హైదరాబాద్ వచ్చి 6 గ్యారంటీలు ఇచ్చెళ్ళారు ఒక గ్యారంటీ 500 రూపాయలకి మేము గ్యాస్ బండ్ ఇస్తామని చెప్పి మా సోనియమ్మ డిక్లేర్ చేసింది ఆ తర్వాత మేనిఫెస్టోలో ఆయన నేను వాళ్ళ మేనిఫెస్టోలో 400కి ఇస్తానని అంటున్నాడు సిలిండర్ నేను అడుగుతున్నా ఇన్నాళ్ళు ఏం బీకిరు 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదా నీ ప్రభుత్వమే కదా ఏం బీకిరు మరి అప్పటికెళ్ళేందుకు ఇవ్వలే ఏం చేసిర్రు ఇవాళ మేము 4000 ఫెన్షన్ ఇస్తాం మారిన పరిస్థితులను బట్టి అని చెప్పి మా సోనియా గాంధీ గారు హామీ ఇచ్చింది ఆయన 5000 ఇస్తానని మరుసటి రోజు డిక్లేర్ చేశాడు 5000 ఇప్పుడు ఒక సంవత్సరం 2000 ఇస్తాడట ఇంకో సంవత్సరం 3000 చేస్తాడట ఇంకో సంవత్సరం 3000 చేస్తా అసలు వీళ్ళు వచ్చేది ఎప్పుడు చేసేది ఎప్పుడు మన ప్రభుత్వం వస్తోంది రాగానే రేపు వృద్ధాప్య ఫెన్షన్
ఏదైతే బ్రహ్మాండంగా 4000 చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ యువత కోసం ఏం చేశారు, ఎన్ని ఉద్యోగాలను క్రియేట్ చేశావు, ఎన్నిసార్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫెయిల్ అయ్యాయి, ఎన్ని మా మాటలు, మరి ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు ఉద్యోగాలు రాక, ఎన్నిసార్లు పోలీసు మరి రిక్రూట్మెంట్ను క్యాన్సిల్ చేశారు, ఇవన్నీ మీ వైఫల్యాలు కాదా అని చెప్పి అడుగుతున్నా. ఇవాళ నా రాష్ట్రంలో మన నా కాన్స్టిట్యున్సీలో ఉన్న యువత ఇవాళ ఎంతోమంది నిరుద్యోగులై అలోలక్షణ అని చెప్పి పని లేక చదువుకుని ఇంజనీర్లుగా అయ్యి డాక్టర్లు అయ్యి మరి ఎంబీఏలు చేసి ఫైనాన్స్గా చేసి ఇవాళ ఉద్యోగాల కోసం అలోలక్షణ అని ఏడుస్తూ ఉన్నారు. మరి అటువంటివి ఎంత యువ శక్తి నిర్వీర్యమైపోతుందంటే మీ మూలంగా కదా. నేను అడుగుతున్నా, టెల్ మీ, నీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పండి. రమేష్ గారు ఒక విషయం చెప్పండి, మీ టీపీసీసీ అధ్యక్షుని మీద ఇప్పటికే ఓటు నోటు కేసులో కూడా అతను నిందితుడు, అలాగే ఇప్పుడు సీట్లు అమ్ముకుంటున్నాడు, తాజాగా టికెట్లు ఇస్తున్న ప్రతి అభ్యర్థి దగ్గర కూడా కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసిండని మరి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది, దీనికి ఏం చెప్తారు? ఏమండి, ప్రతి వాడి మీద ఒక బట్ట కాల్చి ఇలా పడేయటం అది ఆ పార్టీకి ఉన్న ఒక అలవాటు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు, ఈ విషయాలు బయట నుంచి కాదు మీ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో వాక్ స్వాతంత్రం ఎక్కువ. బండి రమేష్ కూడా టికెట్ కోసం డబ్బులు ఇచ్చిండు అనేది కూడా ప్రచారం జరిగింది. ఇది ఉత్త ప్రచారం బ్రదర్. నేనేమంటున్నానంటే అది గడీల మధ్య ఇరుక్కున్న ఒక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. ఆ వ్యవస్థలో మాట్లాడే హక్కు లేదు, నా వ్యక్తి స్వేచ్ఛ లేదు, వాక్ స్వేచ్ఛ లేదు, గడియల మధ్య బందీలు కాబట్టి అక్కడ ఏదన్నా 4 గోడల మధ్య ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అలా కాదు, ఇది వ్యాస్ట్, ఇది నేషనల్ పార్టీ, అందరిని హక్కుని చేర్చుకునే పార్టీ, అతి స్వతంత్రం ఉన్న పార్టీ, స్వేచ్ఛగా మాట్లాడతారు. ఎవరో టికెట్ ఆశించిన వ్యక్తి ఒకడు అర్ర రానప్పుడు తన బాధని ఏ రకంగా వెళ్ళిపుచ్చుకోవాలో తెలియక ఏదో ఆవేశంలో ఒకటి రెండు మాటలు అంటారు. నేను కూడా బీఆర్ఎస్ పార్టీలో ఆశించా, నేను అట్లా మాట్లాడలేదే. సంస్కారం నేనేది, ఇవాళ రేవంత్ రెడ్డి ఒక సంస్కారవంతమైన పనిచేశాడు. బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ ముందు అధికారంలోకి రావాలి, గెలుపు గుర్రాలు కావాలి, ముందు మన ప్రభుత్వం వస్తే మన నాయకులందరినీ ప్రజలందరినీ గుండెల్లో పెట్టి చూసుకోవచ్చు కాబట్టి గెలుపు గుర్రాలు కావాలని చెప్పి ఆయన వేట వేసి మరి ఎక్కడెక్కడ గెలుపుకు అవకాశాలు ఉన్నాయో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ఎంతమంది పాత నాయకులున్నా కొత్త నాయకులు వచ్చినా అందరినీ సముదాయించి అందరితో మాట్లాడి మరి నువ్వు నీ సొంత దీంతో నువ్వు 115 టికెట్లు డిక్లేర్ చేసావు కానీ కాంగ్రెస్ పార్టీ అట చేయలా. 1-2 సార్లు కిందన్న నాయకత్వాన్ని పిలిచి సంప్రదించి ఎంక్వైరీలు చేసి అన్ని రకాలుగా సముదాయించుకునే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఈ టికెట్లని డిక్లేర్ చేయటం జరిగింది. ఇంకా కూడా డిక్లేర్ చేయాల్సి ఉన్నాయి స్టడీ, ఎందుకంటే ఇది గెలుపుకు నాంది కావాలి. ఇక్కడ ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు, వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా అభ్యర్థులు వెళ్తే బ్రహ్మాండంగా గెలుపు సాధ్యమవుతుందనే ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అలాంటి వాళ్ళని దించింది కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. కుకట్పల్లి నియోజకవర్గమే కాదు, ఈ హైదరాబాద్, ఈ తెలంగాణ, ఈ మన ఏదైతే పాత హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న దగ్గర 27-28 స్థానాల్లో మేము ఇక్కడ 20 స్థానాలు కొట్టబోతున్నాం బ్రదర్. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న స్థానాలు దగ్గర 20 మంది అభ్యర్థులు ఇక్కడ గెలవబోతా ఉన్నాం. రేపు రాష్ట్రంలో 90-95 నుంచి 100 సీట్ల దాకా కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. ఇంకా మిగిలిన విషయాలు మళ్ళీ మాట్లాడదాం. ఒకటే నిమిషం, మీకు కూకట్పల్లిలో ప్రధాన ప్రత్యర్థి ఇవ్వాలనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీజేపీనా? నేను నిన్న చూశాను కొన్ని సందర్భాల్లో కొంతమంది నాయకులను కలిసినప్పుడు అసలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది 3వ ప్లేస్లో ఉంటుందని చెప్తున్నారు మా వాళ్ళు కొంతమంది. అర్థమైందా మీకు? మూడో స్థానానికి సెకండ్ ప్లేస్లో బీజేపీ. సెకండ్ పరిస్థితులు ఇక్కడ ఎవరు వస్తారో, బీజేపీ వస్తుందా యువసేన ఎవరు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీ అయితే ఇవాళ ఆ స్థాయిలో ఉంది. నీకు అర్థమైందా? అది 3 అవుతుందా ఇంకేమన్నా అవుతుందా నాకు తెలియదు, కానీ
ఇవాళ ఆ స్థాయికి ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కొత్త ముఖాలు కావాలి వీళ్ళని విసిగి వేసపోయారు ఎందుకంటే వీళ్ళ దీంతో ఇవాళ పరిస్థితి నోరెత్తి మాట్లాడితే ఏమవుతుంది అంటే ఎందుకు ఎందుకు ఎందుకని 10 సంవత్సరాల్లో 100 ఏళ్లు వైఫల్యాలు 10 సంవత్సరాల్లో 100 ఏళ్లు అభివృద్ధి జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మళ్ళా 100 ఏళ్లు వెనక్కి పోతాం అదే బ్రదర్ ఈ అభివృద్ధి వీలే చేశారా ఇంత ముందు భారతదేశం లేదా ఇంత ముందు రాష్ట్రం లేదా అప్పుడు మనం బతకలేదా నువ్వు నేను అప్పుడు మంచినీళ్ళు తాగలేదా అప్పుడు అన్నం తినలేదా అప్పుడు పొలాల్లో పంటలు పండలేదా అప్పుడు రోడ్లు లేవా ఏంటి నువ్వు చేసింది వందేళ్లలో నువ్వు అప్పుడు కరెంట్ కోతలు ఉన్నాయి నీటి కష్టాలు ఉన్నాయి అది కూడా చెప్తా బ్రదర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతోనే ఒక స్థితివంతమైన రాష్ట్రంగా ఏర్పడింది నీకు దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక బిడ్డడు ఒక పేదవాడి ఇంట్లో పుడతాడు ఇంకో బిడ్డడు ధనికుడి ఇంట్లో పుడతాడు వాడికి వీడికి తేడా ఉంటుంది కదా పేదవాడి ఇంట్లో పుట్టిన ధనికుడి ఇంట్లో పుట్టిన బిడ్డడికి లాగా పేదవాడి ఇంట్లో పుట్టిన బిడ్డడు అనుభవించగలుగుతాడా ఇవాళ అది పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఒక స్థితివంతమైన రాష్ట్రంగా ఏర్పడింది అన్ని హంగులతో ఆ రోజున్న సమైక్య రాష్ట్రం ఇక్కడ అంతా అభివృద్ధి చేసి చక్కగా ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నీకు ఔటర్ రింగ్ రోడ్ ఈ వాట్ నాట్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి హైదరాబాద్ మహానగరం ఒక బ్రహ్మాండమైన సంపద తయారైన సంపదను క్రియేట్ చేసే విధంగా హైదరాబాద్ మహానగరం ఏర్పడి ఆ మహానగరంతో రంగరించుకుని ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సంపద బ్రహ్మాండంగా ఉంది మనమే చెప్పాం తెలంగాణ రాష్ట్రం 29 రాష్ట్రాల్లోకెల్లా ధనిక రాష్ట్రం ఇవాళ ధనిక రాష్ట్రం సంపద ఉంది సంపదను ప్రజలకు పంచావు నువ్వు తప్పితే నీ ఇంట్లో తేలే నువ్వు కూడా సంపద రెడీ చేసుకున్నావు తయారు చేసుకున్నావు నీకు ఎక్కడ తెచ్చి సంపద అని నేను అడుగుతా ఉన్నా ఎక్కడ చూసినా 1000 ఎకరాలు కబ్జాలు భూములు కబ్జాలు చెరువులు కబ్జాలు నాలాలు కబ్జాలు వాట్ నాట్ ఏం చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు కాబట్టి ఇవాళ ఈ ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా వాళ్ళ మనసుల్లో నిండిపోయి ఉన్నాయి కదా 10 ఏళ్ళ నుంచి చూసి కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సమాయత్తమై ఉన్నారు నేను దగ్గర దగ్గర నేను చెప్తా ఉన్న వాళ్ళకి బ్రదర్ 50-60 వేల పైచిల్కి మెజారిటీతో బండి రమేష్ కుకట్పల్లి నుంచి గెలవబోతా ఉన్నాడు మీరు రాసుకోండి ఒక విషయం సార్ ఫైనల్గా ఇప్పటికే కాంగ్రెస్ పదే పదే ప్రజలు ఒకటే విషయం చెప్తోంది ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కానీ మీరు ప్రకటించిన మేనిఫెస్టో ఎట్లా అమలు చేస్తారు రేపు మా తర్వాత నువ్వే చెప్పావు కదా ఇప్పుడు ఇంక 15 ప్రకటించారు వాళ్ళు ఎట్లా చేద్దాం అనుకున్నారు టెల్ మీ బ్రదర్ మేము ఆరిచ్చాం రాష్ట్రం ఇప్పటికే 5 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని కాంగ్రెస్ వాళ్ళు 40 వేల కోట్లు అప్పుతో వస్తే ఇవాళ 5 లక్షల కోట్లు అప్పు చేసావు ఏమైంది ఎందుకు చేసావు ఇంత అప్పు ఎందుకు అవసరం వచ్చింది నీకు అంటే అప్పు చేసి రోడ్లు మీద పెట్టానంటావా అప్పు చేసి ఫ్లైఓవర్ కట్టానంటావా ఇదా అభివృద్ధి ఈ అప్పంతా రేపు నువ్వు దిగిపోతే ఎవరు తీర్చాలి ఏ ప్రభుత్వం మీద నెడదాం అనుకుంటున్నావు పొద్దున మీరు అధికారంలోకి వస్తే మీరు ఎట్లా ఈ బడ్జెట్ను సమన్వయం చేసుకుంటారు మీ పార్టీ ఏం చెప్తోంది దీనికి సంబంధించి రేపు రాబోయేది తెలంగాణలో ఢిల్లీలో మా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది ఇక్కడ సంపూర్ణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఇండియా కూటమితో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది తెలంగాణలో కూడా ఏర్పాటు చేస్తుంది సో అన్ని సమన్వయం చేసుకుని ఎట్లెట్లా ఈ ఉన్న అప్పుల్ని ఎలా రీపేమెంట్ చేసేయాలి ఎలా రాష్ట్రాన్ని చక్కగా అభివృద్ధి పదంలో నడపాలి దానికి ఏదైతే ఈ 6 పథకాలు తీసుకొచ్చిన విధంగానే మా పార్టీ దగ్గర మా హైకమాండ్ దగ్గర ఒక బ్రహ్మాండమైన ప్రణాళిక తయారు చేసింది రమేష్ గారు ఫైనల్ లాస్ట్ క్వశ్చన్ ఎందుకంటే మీ నియోజకవర్గానికి సంబంధించి మీరే చెప్తున్నారు 4-5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు మీకు సమయం తక్కువ ఉంది మరి ప్రతి ఓటర్ను కలిసి మీరు ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందా దీనికి ఎలాంటి ప్లాన్తో ముందు కదా నేను ఇవాళ నుంచి పాదయాత్రలు మొదలెడుతున్నాను ప్రతి ఇల్లు టచ్ చేస్తా ప్రతి ఓటర్ని టచ్ చేస్తా వాళ్ళు వీళ్ళు వాళ్ళు లేదు ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదు అక్కడ కుకట్పల్లి హెచ్పి 114 డివిజన్ మొదలెట్టుకుని 121 డివిజన్ దాకా కూడా మొత్తం అన్ని డివిజన్లు నేను రోజు పాదయాత్ర నేను నా ఫ్యామిలీ మెంబర్లు నా కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ మెంబర్లు నా కుటుంబ సభ్యులు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి పంచుకుని ప్రతి ఇంటికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకత ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి వేస్తే రాబోయే రోజులు ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరికి వివరించి ఇవాళ నుంచి ఈ రాబోయే ఈ 30 రోజులు కూడా ప్రజల్లోనే ఉండి
ఓన్లీ 2 గంటలే నిద్రపోవాలని నిర్ణయం చేసుకున్నాను నేను ప్రజల్లోనే ఉండి ప్రజలకు నన్ను ఎందుకు గెలిపించాలనే దాని మీద ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేసి అర్థమయ్యే విధానంగా చెప్పి నేను ప్రజలతో ఓటేయించుకుని దగ్గర 60000 పైచీలకు ఓటుతో గెలుస్తా అని చెప్పి పూర్తి విశ్వాసంతో నేను ఉన్నాను బ్రదర్. ఓకే రమేష్ గారు అంటే మీకు ప్రధానంగా ఒకటే డబుల్ బెడ్ రూమ్ల సమస్య ఎక్కువ ఉంటది ఎందుకంటే చాలా ఉన్నాయి డబుల్ బెడ్ రూమ్లే గాని నేను వస్తే డబుల్ బెడ్ రూమ్ కాదు మా ఇంద్రం ఇల్లు రాజీవ్ గాంధీ గృహకల్ప ఇలా ఈ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పేద ఇంటి ఆడపడుచులకి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేదైతే ఆశ పెట్టి ఆశ తూచి తూచి అన్నట్టు చేశారో అలా కాకుండా 5 సంవత్సరాల బ్రహ్మాండంగా కుకట్పల్లి ప్రజ ఈ ప్రాంతంలో ఎవరెవరైతే అప్లికేషన్లు పెట్టుకుని ఉన్నారో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ అందే విధంగా కూడా అంటే మతలబ్ ఆ స్కీమ్ ద్వారా అందరికీ ఇల్లు అందే విధంగా నేను కృషి చేస్తాను. అలాగే ఏ ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీ బెల్ట్ ఉంది చాలా స్లమ్స్ ఉన్నాయి రోడ్డు వ్యవస్థ ఇంకా బోల్డ్ అభివృద్ధి చెందాలి డ్రైనేజ్ వ్యవస్థ కావాలి చెరువులన్నీ కుచించుకుపోయి సుందరీకరణ అని చెప్పి చెరువులన్నిటిని కూడా మరి చుట్టుపక్కల ఉన్న ఎఫ్టీఎల్ అంతా ఏమైపోయిందో కనబడతలు ఎక్కడ చూసినా కూడా చెరువు చుట్టూతో కట్టేసారు చెరువు పక్కన ఎఫ్టీఎల్ 100 ఫీట్లు ఎటుపోయిందో ఎవరికి అర్థం కావట్లేదు. వీటన్నిటినీ కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. వాటి మీద కూడా ఈ ఐడియల్ కంపెనీ కూడా ఆ భూముల మీద కూడా కొంత ఏదో కొన్ని చిన్న చిన్న విషయాలు నా నోటీసు రావడం జరిగింది. వీటన్నిటి మీద కూడా మనం కొంత ఎక్సర్సైజ్ చేసి ఎక్కడ కూడా ప్రజల కోసం అనునిత్యం ప్రజల్లో ఉండి మరి రోజుకి 16 గంటలు ప్రజలతోనే మమేకమై ఉండే విధంగా నా ప్రణాళిక రూపొందించుకున్నాను. మరి నన్ను ఈ ప్రజలు గెలిపిస్తే కనుక బ్రహ్మాండంగా ప్రజలతో ఉండి వాళ్ళందరికీ సేవ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మన మహా టీవీ ద్వారా నేను మా ఈ కుకట్పల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆవశ్యకత కూడా అందరూ వెరిగి వాళ్ళ అదొక మౌత్ టాక్ వెళ్ళిపోతూ ఉంది. కాంగ్రెస్ 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 ఎందుకు వచ్చిందో మరి వాళ్ళ కాంగ్రెస్ మీద ప్రజలు బ్రహ్మాండమైన ఒక బ్రహ్మరథం పడుతున్నారు ఏడేడు వచ్చినా కూడా. కాబట్టి ఆ రకంగా నేను ముందుకెళ్తా ప్రజలతో ఉంటా ప్రజల కోసమే ఉంటా ప్రజల సేవలోనే తరిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా బ్రదర్. థ్యాంక్ యూ.